హలో హాయ్ గుడ్ మార్నింగ్ శుభోదాయంకి స్వాగతం ప్రతి ఉషోదయం శుభోదయం అంటూ మిమ్మల్ని ప్రేమగా పలకరిస్తుంది పిఎంసి ప్రతిరోజు కొత్త కొత్త విషయాన్ని మీకు పరిచయం చేస్తూ జీవితం ఒక ఎత్తుకుదలకు ఉపయోగపడే ఎన్నో అంశాలు మీకు సరళంగా సరికొత్తగా అందిస్తుంది శుభోదయం ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఈ టాపిక్ పేరే నేనే దేవుణ్ణి మరి దీని గురించి మనందరికీ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ పెర్మిన్ మాస్టర్ గీతా లక్ష్మి గారు మరి తన మాటల్లోనే దీని గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం వెల్కమ్ నమస్తే మేడం ఎస్ నా పేరు గీతాలక్ష్మి మనకెంతో జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి ధన్యవాదాలు మనకి పిఎంసి ఛానల్ని అరేంజ్ చేసి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి జ్ఞానాన్ని పంచుకోవడానికి ఎంతో పెద్ద అవకాశం ఇచ్చిన గురువు గారికి ఆత్మ ప్రణాములు శుభోదయం ప్రేక్షకులకు శుభోదయం ఎస్ సో నేనే దేవుణ్ణి సో పత్రికారు ఎప్పుడు అంటూ ఉంటారు ఆర్ ఆల్ గాడ్స్ అది నమ్మాలి అని సో దీని గురించి మీరు ఒక గ్రంథంలో చదివారు అనేది నేను విన్నాను సో ఆ గ్రంథం ఏంటి ఆ రచయిత గురించి మీ మాటల్లో ఆ గ్రంథం పేరు హ్యూమన్ ఫిజియాలజీ అండ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ వేదాంత వేదిక్ లిటరేచర్ ఇంగ్లీష్లో రాశారాయన ఆయన లెబనాన్ స్పిరిచువల్ సైంటిస్టు ఎంఐటిలో పిహెచ్డీ చేశారు ఆయన పేరు టోనీ నాడర్ ఆయన గ్రంథంలో మనమే దేవుళ్ళు మనలో ఉన్న దేవతా శక్తి ఎక్కడ నిక్షిప్తం అయి ఉందని ఆ గ్రంథంలో సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది అయింది సో ఎట్లా ఎలా అంటే ఆ గ్రంథంలో ఆయన రచించారనమాట పూర్తిగా మన శరీరం ఏంటి మన శరీరంలో ఏ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి ఎలా ఉన్నాయి దాన్ని ఉపయోగించుకొని మనం ఎక్కడి దాకా ఎదగొచ్చు అంటే ఇప్పుడు ఋషులు గురువులు అంతా మానవ దేహాన్ని ఉపయోగించుకొని అంత గొప్ప వ్యక్తులయ్యారు ఎలా అంటే మన వేదాంతాలు వేది వేదిక ప్రమాణాలని తీసుకొని దాన్ని వాళ్ళు ఆచరించారు మనం ఆచరించలేదు ఆచరించబోతున్నాం ఎస్ ఎస్ ఈ శరీరం గురించి ఏమన్నారు ఈ శరీరమే మనకు ఆదిశంకరాచార్యులు గారు కూడా చెప్పారు దేహో దేవాలయ ప్రోక్త అంటే నీ దేహమే దేవాలయం ఆ దేవాలయం అన్నది ఎందుకు వస్తుంది దేవుడు నిక్షిప్తమై ఉన్నప్పుడే దాన్ని దేవాలయం అంటారు అది మన శరీరమే మనలోనే ఉంది అని చెప్పడమే ఆయన ఉద్దేశం అది ఈ టోని నాడర్ అనే సైంటిస్ట్ ప్రూవ్ చేశారనమాట మన శరీరంలో దేవతా శక్తులు ఎక్కడున్నాయి మనం ఎలా దేవుళ్ళం ఓకే మన ఫిజికల్ బాడీని ఆయన సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు మన సాంప్రదాయాల ప్రకారము ఋషులు మునులు వీళ్ళందరికీ కూడా శరీరం ఒక దేవాలయం అనేది బాగా నమ్మేవాళ్ళు మీరు అన్నట్టు ఆదిశంకరాచార్యులు అసలు వీళ్ళందరూ ఎట్లా ఈ శరీరంని భావించేలా జీవించేవాళ్ళు ఇప్పుడు మన శరీరము ఎన్నో కణాల నిర్మితం నియర్లీ బిలియన్ ట్రిలియన్ ఫార్టీ బిలియన్స్ థర్టీ బిలియన్స్ ట్రిలియన్స్ టిష్యూలతో ఈ శరీరము ఫామ్ అయిందనమాట అవి ఓన్లీ టిష్యూతో ఫామ్ అయిందని చెప్పడానికి లేదు దాంట్లో ఆర్గాని ఆర్గాన్స్ కూడా ఫామ్ అవుతాయి ఆ టిష్యూలతో ఆర్గాన్స్ ఫామ్ అయ్యాయి మనలో ఎంత ఆర్గాని ఆర్గానిస్ ఉన్నాయి ఆ సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి ఇప్పుడు రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మనకు ఊపిరితిత్తులకు సంబంధించింది డైజెస్టివ్ సిస్టమ్ ఉంది రెస్పిరేటరీ సిస్టమ్ ఉంది అలాగే ఎన్నో మెకానిజం మన బాడీలో ఎంతో మెకానిజం ఉంది అమర్చబడి ఉంది ఇప్పుడు మనం హ్యూమన్ ఫిజియాలజీ డాక్టర్స్ కూడా చెప్తారు కదా మనకి ఎంతో సిస్టమ్ ఉంది లివర్ ఉంది లివర్కి సంబంధించిన ఆర్గాన్స్ ఉన్నాయి అలాగా అన్నీ అన్ని ఆర్గాన్స్ ఫామ్ అయ్యి ఉన్నాయి ఆ టిష్యూలతో నర్వస్ సిస్టమ్స్తో తర్వాత నాడీస్ నాడీ మండలం అంటుంటుంది పెద్దవాళ్ళు చెప్తారు మన నాడీ మండలము ఇవన్నీ కలిపి బ్రెయిన్ మనసు అన్నీ కలిపి శరీరం ఫామ్ అయిందని మనకు మామూలుగా ఫిజికల్గా చెప్తారు డాక్టర్స్ కూడా అంతే ట్రీట్ చేస్తారు కదా మరి అందులో మనమే దేవుళ్ళు అన్నది ఎలా అన్నది ఆయన ప్రూవ్ చేశారు ఆ బుక్లో ఓకే ఓకే ఈ సిస్టమ్స్ అన్నీ పని చేయాలంటే అంతర్ముఖంగా మనకు ఒక నాడీ మండలం ఉంటుందన్నమాట అసలు ఈ శరీరం ఇంత ఆరోగ్యంగా ఉంది మన గురువులు ఇంత ప్రాముఖ్యత దీన్ని చూపించారు వాళ్ళు ఎలా గురువులు అయ్యారు వాళ్ళు ఎలా ఋషులు అయ్యారు వాళ్ళు ఇదంతా ఎలా రాశారు మరి మన సంస్కృత వేదాల్లో ఎంతో ఉంది కదా మనం అన్నీ చదవలేం కానీ మనకు మాస్టర్స్ అందిస్తూ ఉంటారు కదా పత్రిజి లాంటి వాళ్ళు రమణ మహర్షి లాంటి వాళ్ళు రామకృష్ణ పరమహంస ఇవన్నీ వాళ్ళు వివరించారు మనకి కానీ ప్రూఫ్ కావాలంటారు కదా ఇప్పుడు జనరేషన్ ప్రూఫ్ కావాలంటే ఆయన సైన్స్లో ప్రూవ్ చేశారనమాట ఆ బుక్లో ఉందనమాట మనమే దేవుళ్ళు ఎలా అని దాని గురించి ఇప్పుడు మీకు నాకు తెలిసినంత చెప్తాను ఎస్ ఎస్ సో ఈ సైంటిస్టులు స్పిరిచువల్ సైంటిస్టులు వీళ్ళందరూ కూడా ఈ శరీరాన్ని ఎట్లా ఉపయోగిస్తూ ఉంటారు మానవ జీవనం మూడు విధాలు మొదటిది ఫిజికల్ లైఫ్ అంటే ప్రాపంచిక జీవితం రెండోది ఆధ్యాత్మిక జీవితం తర్వాత గురువులు ఋషులు ఎలా అయ్యారు ఆధ్యాత్మ ఉన్నత ఆధ్యాత్మిక జీవితం మూడు రకాలు మూడు రకాల్లో ఉన్నప్పుడు ఫిజికల్ లైఫ్లో ఉన్నప్పుడు మనము ఎన్నో కష్ట సుఖాలు దుఃఖాలు బాధలు అనారోగ్యాలు అనుభవిస్తూ ఉంటాం ఈ అనుభవించేవన్నీ మన నాడీ మండలానికి మన రెస్పిరేటరీ సిస్టమ్కు డైజెస్టరీ సిస్టమ్కు సంబంధించి వస్తూ ఉంటాయి అలా మనం డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటాం చూపించుకుంటూ ఉంటాం మెడిసిన్స్ వేసుకుంటాం కానీ ఆ మెడిసిన్స్ వాడినప్పుడు కూడా మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి అలా కాకుండా మన ఋషులు ఇంత ఉన్నత విజ్ఞానాన్ని మనకు బోధించారు మనం అర్థం చేసుకోలేదు కానీ బోధించారు ఆ బోధన విధానం ఏంటి మన శరీరంలో ఎక్కడ ఎక్కడుంది దాన్ని ఎలా ప్రూవ్ చేశారాయన ఓకే అంతర్ముఖంగా మనకు నాడీ మండలం సిస్టమ్ ఉంటుంది అనమాట ఈ ఈ అనారోగ్యం అన్నది అక్కడే మొదలవుతుంది ఎక్కడ మొదలవుతుందంటే మన మనకు కొన్ని లైఫ్లో డిస్టబెన్సెస్ వస్తాయి ఫిజికల్ లైఫ్లో డిస్టబెన్స్ వస్తాయి ఆ డిస్టబెన్సెస్ ఏంటంటే సెంట్రల్ డిస్టబెన్సెస్ అంటే మన బాడీ సిస్టంలో సెంటర్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అక్కడ మొదలవుతుంది తర్వాత అవి చాలా వెరైటీస్ ఉన్నాయి అంటే ఒక్కొక్క జబ్బు వచ్చినప్పుడు మనకు ఒక్కొక్కటి చెప్తారు లంగ్స్కి వచ్చినప్పుడు ఒక రకం చెప్తారు డైజెస్టివ్ సిస్టమ్ పనిచేయనప్పుడు ఒక రకంగా చెప్తారు ఆ అన్నింటికి మూల కారణము నాడీ మండలం అన్నమాట అది మనకు అంతర్ముఖంగా ఉంటుంది బయటికి కనిపించదు ఆ అంతర్ముఖంగా దాగి ఉన్న నాడీ మండలాన్నే మనము చక్రాల స్టేజ్ అని చెప్తున్నాం ఆ చక్రాలు ఎక్కడున్నాయి ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా ఉపయోగించుకున్నారు మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం వాళ్ళు ఉపయోగించుకున్నప్పుడు మనము ఉపయోగించుకోవాలి వాళ్ళకి ఆ దేహం ఎలా వచ్చిందో మనకో అలాగే దేహం వచ్చింది వాళ్ళకి ఎన్ని బిలియన్స్ ఉన్నాయో మనకో అన్ని బిలియన్స్ టిష్యూలు ఉన్నాయి వాళ్ళకి ఆర్గానిక్ సిస్టమ్ ఉందో మనకు ఉన్నాయి మరి మనం ఎందుకు ఆ ఆర్గానిక్ సిస్టమ్స్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాం దాని గురించి సరైన నాలెడ్జ్ లేక నాలెడ్జ్ అది మనకి ఈ బుక్లో ఉందనమాట ఆయన రాశారు బాగా అందులో ఏం చెప్తారంటే మన నాడీ మండలం సిస్టంలో ఏదైతే ప్రధాన పాత్ర వహిస్తుందో దానికి మనం శక్తి సమకూరనప్పుడు మనకి అనారోగ్యం ఫిజికల్ లైఫ్లో అనారోగ్యం వస్తుంది దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అసలు దానికి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే మన అంతర్ముఖంలో మనకి నాడీ సిస్టమ్ ఉంటుంది ఆ నాడీ సిస్టంలో సెవెన్ చక్రాస్ ఉంటాయి ఈ సెవెన్ చక్రాస్ అయితే మనకు అందరికీ తెలిసినవే మూలాధార స్వాదిష్టాన ఈ చక్రాలన్నీ మనకు తెలుసు ఆ చక్రాలు ఎక్కడ ఉంటాయి ఎలా ఉంటాయి అన్నది కూడా మనకి నాలెడ్జ్లో ఉంది ఆ చక్రాల్లో ఏ శక్తి ఉంటుంది అక్కడే దేవతా శక్తి నిక్షిప్తమై ఉంటుంది సో ఓకే మీరు అన్నట్టు మనందరికీ ఈ సాంప్రదాయం ప్రకారం చక్రాలు ఎక్కడ ఉన్నాయి అన్నీ తెలుసు ఇప్పుడు పూజలు చేసే వాళ్ళకి తెలుసు పూజలు చేయని వాళ్ళకి కూడా తెలుసు మన సాంప్రదాయంలో వాటి గురించి ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది కానీ మీరు అన్నట్టు దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలనేది చాలామందికి తెలియదు చెట్లో ఉపయోగించుకోవాలి మనకు అసలు ఆ అనారోగ్యం అనేది చక్రాల్లో శక్తి లేనప్పుడు వస్తుంది ఆ చక్రాలకు శక్తి ఎలా వస్తుందంటే సహస్రారం నుంచి వస్తుందని అందరికీ తెలుసు సుషుమ్న నాడి దగ్గర ఇలా పింగళనాడులు కలుస్తాయి ఆ చక్రం దగ్గర ఆ సరైన శక్తి మనకి మొత్తం ఏడు చక్రాల్లో ప్రవహించాలన్నమాట ఆ ఏడు చక్రాల కూడల్లో ఎక్కడైనా బ్లాక్స్ వస్తే ఆ బ్లాక్స్ ద్వారా మనకు అనారోగ్యం వస్తుంది అందుకని మనం ఇక్కడిక్కడిక్కడిక్కడే తిరుగుతూ ఇలా ఇలా జన్మలు తీసుకుంటూ ఇలా ఇలా ఉంటున్నాం దాని గురించి ఎప్పుడైతే మనకు అవగాహన వస్తుందో మనమే దేవుళ్ళు ఆ అవగాహన తెలియజేసే విధానం మనం తెలుసుకుందాం దాని గురించి మరింత ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క దేవతా శక్తి ఉంటుంది ఒక్కొక్క చక్రానికి ఒక కర్మేంద్రియము ఒక జ్ఞానేంద్రియము అసోసియేట్ అయి ఉంటాయి ఆ దేవతా శక్తి ఎక్కడ మనకి తక్కువగా ఉంటుందో అంటే యూనివర్స్ నుంచి తీసుకునే ఎనర్జీ కానీ ఆ దేవతా శక్తికి ఒరిజినల్గా శక్తి కానీ అక్కడ తక్కువైతే ఎందుకు తక్కువైతుంది అంటే మనం చేసే యాక్షన్స్ వల్ల ఓకే బ్యాడ్ యాక్షన్స్ బ్యాడ్ ఎమోషన్స్ నకారాత్మక ఆలోచనలు బ్యాడ్ థింకింగు మనం చేసే ఆ పనులు కొద్ది కొద్ది మందికి హత్య చేయాలనిపిస్తుంది హత్య చేస్తారు దొంగతనం చేయాలనిపిస్తుంది చేస్తారు ఎందుకు అవన్నీ అంతరింద్రియాల నిర్భరం లేక అంటే వాటిని నిగ్రహించే శక్తి లేక ఇవన్నీ చేయటం వల్ల ఒరిజినల్ శక్తి సన్నగిల్లుతుంది ఇప్పుడు మీరు బాగా కోటీశ్వరులు బాగా కొటీశ్వరులు అయినప్పుడు మీరు అనవసరమైన వాటికి అంతా ఖర్చు పెట్టేస్తే మీకు ఎక్కడ మిగులుతుంది అమౌంట్ మీకు మిగలదు కదా అది అవసరమైన వాటికి ఇప్పుడు బిజినెస్ మీద మీరు ఇన్వెస్ట్ చేశారు మీకు లాభం వస్తుంది ఏదో సన్మార్గానికో సత్కార్యానికి ఉపయోగిస్తే అక్కడ మీకు మనశ్శాంతి లభిస్తుంది అలా ఆ చక్రాలలో ఉన్న శక్తులు ఎలా సన్నగిల్లుతాయంటే మన యాక్షన్స్ ద్వారా సన్నగిల్లుతుంది ఓకే ఒరిజినల్ శక్తి ఉంటుంది మనమే వాటిని శక్తిహీనంగా తయారు చేస్తున్నాం అంటే కోరికలు స్ట్రెస్సు తర్వాత కామక్రోధాలు ఇవన్నీ ఉండటం వల్ల వాటికి అనవసరమైన నా శక్తిని ఉపయోగించడం వల్ల అవి సన్నగిల్లుతాయి వాటికి మనం శక్తి ఎలా తీసుకుంటే ఆ దేవతా శక్తులు పూర్తిగా అవేర్లోకి వచ్చి ఉద్దీపన చెంది మనం సంపూర్ణ ఆరోగ్యంగా అనమాట ఆ సంపూర్ణ ఆరోగ్యం కోసం ఈ చక్రాల గురించి తెలుసుకొని వాటికి శక్తి మనము పంప్ చేయాలి దాన్ని విహీనం చేయకుండా పంప్ చేయాలి చేసినప్పుడు ఆ దేవతా శక్తులు ఏమవుతాయి మీరు ఇప్పుడు దేవత శక్తుల్ని ఉద్దీపింపచేస్తే వాళ్ళు ఎంత యాక్టివ్గా ఎలా ఉంటారు దాన్ని సన్నగిల్లో చేస్తే ఎలా ఉంటారు అది అనమాట ఆ దేవతా శక్తులు ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క దేవ దేవత శక్తి ఒక్కొక్క చక్రానికి ఒక వాహనము ఒక్కొక్క చక్రానికి ఒక సింబల్ ఉంటుంది అన్నమాట చత్రస్రాకారము ట్రాంగిలు వృత్తాక వృత్ వృత్తాకారము అలా ఉంటాయి అవి ఆ ఆ యంత్రము మనకి ఫిక్స్ చేయబడి ఉంది ఓకే ఆ చక్రాల్లో ఆ యంత్రాలు ఫిక్స్ చేయబడి ఉంది ఆ ఒక్కొక్క చక్రానికి మన ఋషులు ఒక్కొక్క వాహనాన్ని ఎందుకు కేటాయించారు అంటే ఇప్పుడు ఏనుగు ఎంత స్లోగా వెళ్తుంది కానీ బలిష్టంగా ఉంటుంది పొటేలు ఫాస్ట్గా వెళ్తుంది దానికి ఎంత బలం ఉంటుంది జింక లేడీ లేడి లాగే గుర్తు ఉంటుంది అలా ఒక్కొక్క చక్రానికి వాహనం ఉంటుంది సో మూలాధార చక్రానికి ఏం వాహనం ఉంటుంది ఐరావతం ఓకే మూలాధార చక్రం మనకు అనాస్ దగ్గర ఉంటుంది అనస్ దగ్గర అంటే చివరి వెన్నెమ్మక చివరి పార్ట్ అన్నమాట అక్కడ ఉంటుంది ఆ చక్రంలో గణాధిపతి విఘ్నేశ్వరుడు దేవుడు దానిపైన స్వాదిష్టాన చక్రం ఉంటుంది స్వాదిష్టాన చక్రంకి బ్రహ్మ అంటే అక్కడ పిండోత్పత్తి జరుగుతుంది కదా పిండోత్పత్తి జరుగుతుంది బ్రహ్మ అక్కడ తర్వాత మణిపూరక చక్రంలో సూర్యనారాయణ మూర్తి ఉంటారు అక్కడ జఠరాగ్ని ఉంటుంది అక్కడ ఆ అగ్నిదేవుడు ఎప్పుడు యజ్ఞం అగ్ని అంటే ఎప్పుడు అది రగులుతూనే ఉంటుంది కదా దానికి అజ్యం వేయాలి అక్కడ యజ్ఞం జరుగుతు ఉంటుంది మణిపూరక చక్రంలో ఎప్పుడైతే అది వెలుగుతూ ఉంటుందో అప్పుడు ఈ బాడీ కూడా వెలుగుతూ ఉంటుంది ఎప్పుడైతే దాంట్లో శక్తి విహీనం అవుతుందో ఆ చక్రానికి ఉన్న పార్ట్స్ అన్ని పనిచేయవు అలా అనాహత చక్రం అనాహత చక్రానికి ఒక యంత్రం ఉంటుంది దానికి ఒక వాహనం ఉంటుంది విశుద్ధ చక్రం విశుద్ధ చక్రానికి ఒక వాహనం ఉంటుంది ఒక దేవతా శక్తి ఉంటుంది విశుద్ధ చక్రంలో సరస్వతి మనకి వాక్ శుద్ధి వస్తుంది అక్కడ వాక్ శక్తి ఉంటుంది మాట్లాడతాము అలా ఒక్కొక్క దేవతా శక్తి ఉన్నారనమాట మూలాధార చక్రంలో గణపతి స్వాదిష్టాన చక్రంలో బ్రహ్మ మణిపూరక చక్రంలో సూర్యనారాయణమూర్తి అనాహత చక్రంలో శివుడు విశుద్ధ చక్రంలో సరస్వతి ఆజ్ఞా చక్రంలో లలితా త్రిపుర సుందరి సహస్ర చక్రంలో సహస్ర చక్రంలో రాజరాజేశ్వరి యూనివర్స్ సూపర్ నేచర్ పవర్ అంటారు కదా అది అక్కడే ఉంటా ఆగి ఉంటుంది అన్నమాట ఈ దేవతా శక్తులన్నీ మనలోనే ఉన్నాయి మనమే దేవుళ్ళు కానీ మనం ఆ శక్తిని గుర్తించలేదు మనం ఇతన్ని దేవాలలోనే ఉండే మనం వేరే పూజిస్తా ఉంటాం పూజిస్తాం మనమే దేవుళ్ళం ఆ మనల్లో ఉన్న దేవతల్ని మనం మర్చిపోయాం సో ఇప్పుడు మనలో ఉన్న ఇప్పుడు మూలాధారంలో ఐరావతం గణేషుడు అనేది ఉన్నారన్నారు కదా ఆ శక్తిని ఏమేమి క్రియల వల్ల శక్తిహీనం అవుతుంది ఏ క్రియలు చేస్తే శక్తి సంపూర్ణమవుతుంది ఆ మూలాధార చక్రంలో శక్తి సన్నగిల్లడానికి కారణాలు క్షమించే గుణం లేకపోవడం సహనం ఓర్పు లేకపోవడం అది భూతత్వానికి సంబంధించింది అనమాట ఇప్పుడు మనం భూమి మీద కూడా ఏం చేస్తాం చెప్పులేసుకొని నడుస్తాం మన ఎనర్జీ పాయింట్ అక్కడ పాదంలో నుంచి మూలాధార చక్రంకి అందుతుంది అది మనము క్లోజ్ చేస్తున్నాం అక్కడ ఓకే ఓకే చాలా టైం క్లోజ్ చేసే ఉంచుతున్నాం చెప్పులన్న వేసుకుంటాం షూ అన్న వేసుకుంటాం సాక్స్ కూడా వేసుకోకూడదు భూమికి టచ్ అవుతూ ఉన్నప్పుడు అది ఉద్దీపన చెందుతుంది భూతత్వం అన్న అక్కడ మూలాధార చక్రంకి భూతత్వం ఉంటుంది అన్నమాట అక్కడ క్షమ భూమికి ఎంత క్షమ ఉంటుంది ఏమి ఫ్లాట్స్ కడతారు చెట్లు పడేస్తారు కొండలు పడేస్తారు ఇవన్నీ చేస్తున్నారు అయినా ఆమె ఎంత క్షమించి ఉంటుంది ఒక్కసారి ఆమె ప్రకోపిస్తే భూకంపం వస్తుంది అంటే ఎంత క్షమాగుణం ఉంది చెత్త తీసుకువేస్తాం ఎంత చెత్త పోస్తున్నాం ఎంత సహనంగా ఉంది ఎన్ని మురికి కాలువలు ప్రవహిస్తున్నాయి భూమి మీద అదంతా ఎంత ఓర్పుగా ఉంటుంది అవన్నీ మనలో కూడా ఉన్నాయా చెక్ చేసుకోవాలి లేవు కదా క్షమ సహనం ఓర్పు ఇవన్నీ మనలో ఉంటే ఆ చక్రము యాక్టివేషన్ ఉంటుంది ఓకే ఓకే అప్పుడు మనకి ఏమవుతుంది ఈ బుద్ధితో ఆలోచించడం మొదలవుతుంది ఓర్పు వస్తుంది సహనం వస్తుంది క్షమించే గుణం వస్తుంది ఇవన్నీ మనకు ఫుల్ఫిల్ అవుతాయి ఎప్పుడైతే క్షమించే గుణం ఉందో నువ్వు దేవుడే కదా తప్పు చేసిన వాడిని క్షమించే గుణం ఉందంటే నువ్వు దేవుడే నీ బుద్ధితో పనిచేసి నువ్వు ఎవరికైనా హెల్ప్ చేయగలిగినావనుకో నువ్వు దేవుడే కదా ఎంత బాగా చెప్తారు ఆ టైంకి లహరి రావడం వల్ల నేను సేవ్ అయ్యాను దేవత లాగొచ్చింది అని చెప్తారు కదా అప్పుడు నువ్వే కదా దేవుడు అంటే నీలో ఉన్న దేవత శక్తిని నువ్వు చేసుకున్నావు అప్పుడు నువ్వే దేవుడు సో స్వాదిష్టాన చక్రం గురించి స్వాదిష్టాన చక్రంలో బ్రహ్మదేవుడు ఉంటాడు పిండోత్పత్తి జరుగుతుంది అక్కడ మనకి పిల్లలు కూడా పుడతారు యుట్రస్ ఉంటుంది దానికి సంబంధించి ఆ లో పర్ఫెక్ట్ గా ఉండి కి సరైన శక్తి ఇచ్చినప్పుడు మనకి పిల్లలు ఆరోగ్యంతో పుడతారు సో మూలాధార చక్రకి మన శరీరానికి ఉన్న సంబంధము ఏం చేస్తే మనం శక్తిహీనులు అవుతాం ఏం చేస్తే శక్తిని పెంపొందించుకుంటాము ఆరోగ్యంగా ఉంటామని చెప్తారు మన అంతర్గతంగా దాగి ఉన్న అంతర్ముఖ నాడీ మండలంలో ఏడు చక్రాలు ఉన్నాయని తెలుసుకున్నాం కదా ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిదేవత ఉంటారు ఇప్పుడు మూలాధార చక్రం ఫస్ట్ తీసుకుందాం అది వెన్నెంక కింద చివరి భాగంలో ఉంటుంది దానికి గణేష్ అధిపతి అది భూతత్వంలో ఉంటుంది దానికి అసోసియేట్ అయ్యి ఒక కొన్ని కర్మేంద్రియాలు కొన్ని జ్ఞానేంద్రియాలు దానికి అసోసియేట్ అయ్యి వర్క్ చేస్తాయి దాంట్లో శక్తి పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు దానికి కావలసిన శక్తి ఉన్నప్పుడు మనలో అన్ని ఆర్గాన్స్ సరిగ్గా పనిచేస్తాయి కర్మేంద్రియాలైనా జ్ఞానేంద్రియాలైనా ఎప్పుడైతే దాంట్లో శక్తి సన్నగిల్లుతుందో అప్పుడు మన ఆర్గాన్స్ పనిచేయటం మానేస్తాయి లేకపోతే మనకి ఇల్నెస్ వస్తుంది చిన్న జబ్బులు లాంటివి వస్తాయి అలాంటివి ఎలా వస్తున్నాయి అంటే ఆ చక్రానికి శక్తి ఎలా సన్నగిల్లుతుంది మనం చేసే యాక్షన్స్ మనం చేసే పన్ క్రియలు మనం ఆలోచించే ఆలోచనలు మన భావనలు ఎప్పుడైతే నకారాత్మక ఆలోచనలు మనం చేస్తామో అప్పుడు దాంట్లో శక్తి సన్నగిలుగుతుంది అది భూతత్వంతో ఉన్నప్పుడు మనం భూమితో రిలేట్ అయి ఉండాలి ఎక్కువ ఎక్కువ టైం వీలైనంత ఎక్కువ టైం భూమితో మనం అటాచ్ అయ్యి రిలేట్ అయి ఉన్నప్పుడు మనకు భూతత్వంకి ఉన్న లక్షణాలన్నీ మన దేహానికి కూడా వస్తాయి ఓకే భూదేవి భూమాత అని మనం పూజిస్తున్నాం కదా ఇక్కడ గణేషు అని చెప్తున్నాము గణాలకు అధిపతి అని చెప్తున్నాము మరి వాటిని మనము వాటితో అసోసియేట్ అయ్యి బిహేవ్ చేస్తున్నామా చెక్ చేసుకోవాలి అక్కడ శక్తి సన్నగిలినప్పుడు ఈ ఆ మూలాధార చక్రం చుట్టూ ఉన్న పాట్స్ పనిచేయవు మనకి ఓకే ఆ శక్తి కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ అన్ని అన్నీ చేస్తాయని తెలుసుకున్నాం ఆ శక్తి ఎలా సన్నగిలుతుందంటే ఇలాంటి పనులు చేయడం అన్నీ నకారాత్మకం చేసామనుకోండి బుద్ధి తక్కువగా ఆలోచించామనుకోండి క్షమ లేదు ఓర్పు లేదు సహనం లేదు ఇవన్నీ లేనప్పుడు ఆ చక్రంలో బలం విహీనమవుతుంది అంటే అక్కడ మనం గణేష్ ఉన్నాడని గుర్తించినా దాన్ని ఉపయోగించుకుంటులేం ఉపయోగించుకుంటులేం ఐరావతం ఈ చక్రానికి వాహనం ఐరావతం అంటే ఏంటి నేను అన్నీ ఉన్న ఐరావత శక్తి ఇంద్రుడి దగ్గర ఉంటుంది ఓకే అలాంటి వాహనం మనలోనే ఉంది కానీ మనం గుర్తించట్ల కదా ఆ శక్తిని ఆ గణేష్ని ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా చూసి ఉద్దేపింప చేసుకుంటామో అప్పుడు మనం ఫుల్ఫిల్గా ఎనర్జెటిక్గా అనమాట అవి ఎలా చేయాలి అంటే నకారాత్మక ఆలోచనలు తర్వాత సకాలమైన ఇది ఓర్పు సహనం లేదనుకోండి అప్పుడు ఉండదు అవి మనము క్రోడీకరించుకోవాలి మన లోపల ఓర్పును సహనాన్ని క్షమాగుణాన్ని తర్వాత సక సకారాత్మక ఆలోచనల్ని పెం మనలో పెంపొందించుకుంటే ఆ శక్తి ఆ దానికి మూలాధార చక్రానికి అందుతుంది అందులో గణేష్ ఉన్నాడు అంటే గణేష్ని మనం బయట పూజిస్తున్నాం లోపల ఉన్న గణేష్ని పూజిస్తున్నామా అది గుర్తిస్తే నువ్వే దేవుడు కదా అక్కడే ఉంది మనమే దేవుళ్ళని మనకి పత్రిసారి ఎప్పుడూ చెప్తూ ఉంటారు కానీ ఈ సైంటిస్ట్ ఏం చేశారంటే స్పిరిచువల్ సైంటిస్ట్ టోనీ నాడర్ దాన్ని అనుసంధానించి మనకు చెప్తున్నారు భూతత్వంతో మనం రిలేట్ అయి ఉన్నప్పుడు మనకు ఆ బుద్ధి వస్తుంది అంటే ఆ గుణాలు అన్నీ వస్తాయి ఓకే భూతత్వము మనకి ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నడుము దగ్గర నుంచి కింద కాల్ దగ్గర పాదంలో మనకు భూమి టచ్ అయినప్పుడు ఆ ఎనర్జీ టచ్ అవుతుంది ఆ చక్రానికి సంబంధించిన నాడులన్నీ పని చేస్తాయి మనం ఇప్పుడు రోడ్డులో ట్రాఫిక్లో వెళ్తూ ఉంటాము చౌరస్తా వస్తుంది ఆ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్ అవుతుంది అది ఓపెన్ అవుతూనే మళ్ళీ పోతాం కానీ ఆ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అక్కడ కూడలిలో సరైన పోలీసు అది లేనప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి సరైన అవగాహన లేకుండా బండి నడిపినప్పుడు యాక్సిడెంట్స్ అవుతాయి అలాగ మన బ్లడ్ సర్కులేషన్ అక్కడ ఆగిపోతుంది అప్పుడు ఆ కింద పార్ట్స్ అన్నీ పనిచేయడం మానేస్తాయి మనకు మోకాలు నొప్పులు వస్తాయి కాళ్ళ నొప్పులు వస్తాయి నడువు నొప్పి వస్తుందంటారు ఎప్పుడైతే ఆ మూలాధార చక్రంలో శక్తి సన్నగిల్లుతుందో ఆ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు మొరాయిస్తాయి పని చేయకుండా ఓకే ఓకే భూమాత తత్వానికి మనకు మూలాధార చక్రానికి రిలేషన్షిప్పు మన పాదాల ద్వారా భూశక్తి తీసుకుంటాము దానికి ముక్కు మనకి జ్ఞానేంద్రియం ముక్కు అనమాట ముక్కు ముక్కుతో పని చేసేవి మనం ఏంటి మంచి సువాసనలు చూసినప్పుడు మన బుద్ధి విపరీతంగా మంచి యాక్టివ్గా పనిచేస్తుంది దుర్వాసనకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనం బంద్ చేస్తాం ముక్కు మూసేసుకుంటాం కత్చిప్తూ వెంటనే అంటే అది లోపలికి పోతే బ్యాడ్ అని నీకు తెలుస్తుంది అక్కడ గణేష్ ఉన్నాడని నీకు తెలుస్తుంది మనం దేవాలయానికి చెడుపు ఎలా తీసుకెళ్తాం తీసుకెళ్ళాం కదా తీసుకెళ్ళాం తీసుకెళ్ళాం కానీ మనం ఏం చేస్తున్నాం అది కూడా గుర్తించట్లేదు మనలో దేవుడు ఉన్నాడని వింటున్నాం కానీ దాన్ని గుర్తించట్లేదు ఆ గుర్తించినప్పుడు మనం ఆ చక్రానికి సరైన శక్తిని చేకూర్చుకుంటాం మూలాధారం తర్వాత మనకు పైన స్వాదిష్టాన చక్రం ఉంటుంది సో మనకి ఇప్పుడు మూలాధారానికి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో చెప్పే కదా ఎవరెవరికైతే ఆ ఇష్యూస్ ఉన్నాయో చక్కగా చెప్పులు లేకుండా భూమి పైన నడుస్తా ఇంకా దాన్ని రిలేటెడ్ దా అక్కడ ఎనర్జీ వెళ్ళాలని అక్కడ గణేష్ రుణాలను గుర్తించి ధ్యానం చేస్తే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది ధ్యాన సాధనలో మనము గణేష్ని ఇప్పుడు ప్రతి దానికి ఫస్ట్ మనం గణేష్ని బయట పూజిస్తున్నాం లోపల ఉన్న గణేష్ని మర్చిపోయాం ఆ లోపల ఉన్న గణేష్ని మనము ప్రార్థించుకోవాలి ఆ ధ్యాన సాధనలో ఎంత ఎక్కువ టైము నువ్వు స్పెండ్ చేయగలుగుతావో సాధన ఎంత పెంచుకుంటావో అప్పుడు విశ్వశక్తి మనకు సహస్రారం ద్వారా వస్తుంది భూమి మనం చెప్పులు వేసుకోకుండా నడిచామనుకోండి పాదాల ద్వారా కూడా మనకి పాదాల్లో కూడా టోస్ దగ్గర ఎనర్జెటిక్ పాయింట్స్ ఉంటాయి ఎప్పుడైతే నువ్వు భూమిని టచ్ చేసి నడుస్తావో మనకు ఆ శక్తి మూలధారానికి అన్ని ఉద్దీపింప సో మరి స్వాదిష్టాన చక్రానికి మన శరీరానికి ఉన్న రిలేషన్షిప్ స్వాదిష్టాన చక్రానికి అధిపతి బ్రహ్మదేవుడు పిండోత్పత్తి సిస్టమ్ అక్కడ ఉంటుంది ఆ పిండోత్పత్తి సిస్టమ్కి శక్తి కరెక్ట్గా ఉన్నప్పుడు మనం సరైన అవగాహనతో దానిని ఉద్దీపింప చేసినప్పుడు అది మనకు బాగా పనిచేసి ఇప్పుడు చాలామంది పిల్లలు పుట్టలేదు అంటారు అంటే అక్కడ బ్రహ్మదేవుడు ఉన్నాడు అది మనం గుర్తించట్లేదు ఆ సరైన సమయాన్ని మనకు నక్షత్ర లోక వాసుల్లో కూడా మనకి నక్షత్ర మిత్రుల్లో కూడా చెప్తారు ఆ సిస్టమ్ పని చేయాలంటే మనం పర్ఫెక్ట్గా ఉండాలి మనకు ఓషో గారు కూడా చెప్తారు స్వాదిష్టాన చక్రంకి సంబంధించి యుట్రస్ ప్రాబ్లము యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటారు యూరిన్ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది ఆ స్వాదిష్టాన చక్రంలో శక్తి లేనప్పుడు వస్తుంది ఓకే తర్వాత కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అంటారు ఎలా వస్తాయి లో ప్రాబ్లం ఉంది సిస్టమ్స్ వచ్చాయి అవి తీసేయాలి అలా ఎంతోమంది మనం ఫిజికల్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తూ ఉంటారు కానీ ఇవన్నీ మనం చేయట్లేదు స్వాదిష్టాన చక్రంకి సరైన శక్తి గుర్తించి ఇప్పుడు లహారీ అని నేను గుర్తిస్తే నువ్వు నన్ను హ్యాపీగా పలకరిస్తావు ఎవరో వస్తున్నారు పోతున్నారంటే అప్పుడు ఏం కేర్ ఉంటుంది తన పని తను చేసుకుంటూ మీ పని మీరు చేసుకుంటారో వెళ్ళిపోతారు అక్కడ జరిగేది కూడా అంతే మనం ఆ శక్తిని విహీనం చేసుకుంటున్నాము ఆ శక్తి విహీనం కాకుండా మనం ఆ చక్రానికి ధ్యాన సాధనలో బలాన్ని చేకూరిస్తే అంటే ఆ విశ్వశక్తిని మనం ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేస్తామో ఆ శక్తి కూడా అక్కడ నిక్షిప్తమయ్యి మనకు స్వాదిష్టాన్ చక్రం పనిచేస్తుంది యూరిన్ ఇన్ఫెక్షన్ ఇచ్చినప్పుడు మనకు ట్యాబ్లెట్స్ అవి ఇస్తారు కానీ వాటి వల్ల మళ్ళీ ఎసిడిటీ వస్తుంది ఎసిడిటీ అంటే మళ్ళీ మణిపూరక చక్రం ఓకే ఓకే అందుకని ముందు మనము ఆ ధ్యాన శక్తి ద్వారా మనమే దేవుళ్ళు అని మన వేదాల ద్వారా తెలుసుకున్న దాన్ని ఆచరించడమే ఉత్తమమైన జీవితం మన ఋషుల దాన్ని ఆచరించారు మన గురువులు ఆచరించి చూపించారు మన పత్రి సారు మనకు చూపించి చెప్పారు మనలోనే దేవుడు ఉన్నాడు అని అవన్నీ మనం ఎప్పుడైతే కరెక్ట్గా ఫాలో అవుతామో మనం సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాం సో ఇప్పుడు మీరు అన్నారు కదా ఏమి క్రియల వల్ల స్వాదిస్తాన చక్రంలో శక్తిహీనం అనేది అవుతుంది అది పిండోత్పత్తి జరిగేప్పుడు కానీ మళ్ళీ మామూలుగా మనం లైఫ్ లీడ్ చేసేప్పుడు కానీ సరైన అవగాహన ఉండాలి భార్యాభర్తల మధ్య అది తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ అంటే ఎందుకు వస్తుందంటే దానికి మన ఇది నాలుక సరైన శక్తితో ఉన్న ఆహారాన్ని తీసుకోలేదు మనం అనవసరమైన ఫుడ్ తీసుకున్నాం అనుకోండి దానికి ఇదన్నమాట జ్ఞానేంద్రియం ఓకే ఆ జ్ఞానేంద్రియంకి మనం అనవసరమైనవన్నీ ఇచ్చినప్పుడు అది అనవసరమైన శక్తిని రిలీజ్ చేస్తుంది ఓకే నకారాత్మకంగా అప్పుడు మనకు స్వాదిష్టాన్ని చక్రంలో పోతుంది ఇప్పుడు ఎండాకాలం అంటారు అప్పుడు ఎక్కువ నీళ్ళు తీసుకోవాలని చెప్తారు అది జలతత్వం స్వాదిష్టాన చక్రము జలతత్వం అది మన మూలాధార చక్రం భూతత్వం ఎలాగో పంచభూత నిర్మితం అని తెలుసు కదా మనకి ఈ శరీరమే పంచభూత నిర్మితము ఈ పంచభూత నిర్మితంలో మనం పంచభూత తత్వాలు ఉన్నాయని కూడా మనకు తెలుసు ఈ భూతత్వము మూలాధారంలో ఉంది స్వాదిష్టాన చక్రంలో జలతత్వం ఉంటుంది మనకి ఎప్పుడు ఈ నాలుక కింద లాలాజలం వస్తుంది జలతత్వం స్వాదిష్టాన చక్రంలో కూడా మనకు జలతత్వం ఉంటుంది స్వాదిష్టాన చక్రంలో మనకి కిడ్నీ సిస్టమ్ వర్క్ చేస్తుంది ఆ కిడ్నీ సిస్టమ్ స్వాదిష్టాన చక్రంలో శక్తిని తీసుకొని మనకి కిడ్నీస్ పని చేస్తాయి అన్నమాట ఆ కిడ్నీస్కి మనం ఎప్పుడైతే సరైన ఆహారము అందివ్వలేదో కిడ్నీస్ మనకి ఫెయిల్ అయినాయి కిడ్నీ చెడిపోయింది అని చెప్తారు కిడ్నీ సరిగా పని చేయలేదు అంటే మనకి బాడీలో మొత్తం తమ్ సిస్టం అంతా బ్రేక్ అయిపోతుంది ఆ కిడ్నీస్ సరిగ్గా పని చేయాలంటే మనం ధ్యాన సాధన చెప్పుకున్నాం కదా స్వాదిష్టాన చక్రంలో ఆ ధ్యాన సాధన కొంచెం కాల పరిమాణం పెంచాలి ఓకే పెంచినప్పుడు కిడ్నీకి మనకు శక్తి కరెక్ట్గా ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ కిడ్నీలో స్టోన్స్ రావటం కానీ అలాంటివి జరగవు అలాంటివి జరగకుండా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారంలో మెలకువలు పాటించాలి ఓకే ఓకే మనం ఎన్వి తీసుకుంటే తొందరగా అరగదు అసిడిటీ వస్తుందని చెప్పుకున్నాం కదా చెప్పుకుంటూ ఉంటాము ఆ కిడ్నీకి ఎఫెక్ట్ పడుతుంది అనమాట అది అరగనప్పుడు దాని మీద ఎఫెక్ట్ పడుతుంది కాల్షియం ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకున్నాం అనుకోండి మన కిడ్నీలో స్టోన్ వస్తుంది యూరిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని కూడా మనం చెప్పుకున్నాము అవన్నీ ఈ కిడ్నీకి ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట అందుకని దాన్ని యూరినరీ ట్రాక్ సిస్టము తర్వాత యుట్రస్ సిస్టము ఇవన్నీ స్వాదిష్టాన చక్రానికి రిలేట్ అయ్యి ఉంటాయి కిడ్నీ సిస్టమ్ ఇవన్నీ సరిగా పనిచేయాలంటే మనం సరైన ఆహారం తీసుకొని సరైన ధ్యాన సమయం పెంచుకొని సరైన స్థితిలో మనం జీవిస్తే మన కిడ్నీ ప్రాబ్లమ్స్ యుట్రస్ ప్రాబ్లమ్స్ పిండోత్పత్తి ప్రాబ్లమ్స్ రావు ఓకే ఓకే జలతత్వం పైన మనకి ఆ స్వాదిష్టాన చక్రం పైన మణిపూరక చక్రం ఉంటుంది మణిపూరక చక్రానికి దేవుడు దేవశక్తి సూర్యనారాయణమూర్తి ఆయన ఎప్పుడూ వెలుగుతూ 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 ఉంటాడు కదా అక్కడ ఒక యజ్ఞం జరుగుతూ ఉంటుంది మణిపూరక చక్రంలో ఎందుకంటే ఆ దానికి రిలేట్ అయ్యే మనకు జఠరాగ్ని పని చేస్తూ ఉంటుంది అబ్డామిన్లో మనకి జట్రాగ్న్ ఉంటుంది లివర్ ఉంటుంది పాంక్రియాసిస్ ప్యాంక్రియాసిస్ ఉంటుంది చిన్న ప్రేవుల సిస్టమ్ ఉంటుంది ఆ సిస్టమ్స్ అన్నీ పని చేయాలి కదా ఆ సిస్టమ్స్ అన్నీ పని చేయాలంటే మనకు ఆ చక్రానికి సరైన శక్తి ఉండాలి మణిపూరక చక్రానికి సరైన శక్తిని ఇవ్వాలి శక్తిని ఎలా ఇస్తాం మనము అనవసరమైన ఫుడ్ తీసుకోవడము అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి సాత్వికమైన జీవితం జీవిస్తున్నప్పుడు మనం జంతువులు నాన్ వెజ్ తీసుకుంటాం కదా అది తీసుకున్నప్పుడు మనకి ఆ మణిపూరక చక్రం పనిచేసే విధానం మారిపోతుంది సో నాన్ వెజ్ తినకూడదు తినకూడదు మనము అంటే మన లై లైఫ్ స్టైల్కి మనం తినకూడదు ఓకే ఓకే ఆ మణిపూరక చక్రము అసలే వేడిగా ఉంటుంది కదా ఎప్పుడూ యజ్ఞం జరుగుతూ ఉంటుంది దాంట్లో నాన్ వెజ్ పడేస్తేలా ఉంటుంది ఓకే కాబట్టి మనం ఆ ఆహారానికి దూరంగా ఉండాలి అది ఏం తత్వంలో ఉంటుంది మణిపూరక చక్రం అగ్నితత్వంలో ఉంటుంది పంచభూతాల్లో ఆ ఉన్న అగ్ని ఆ అగ్ని తత్వం ఉంటుంది దానికి సంబంధించి దానికి రిలేట్ అయ్యి ఇవి ఇవన్నీ పార్ట్స్ పని చేస్తాయి ఈ పార్ట్స్ పని చేయాలంటే దానికి మనం సరైన ఆహారము నెయ్యి తీసుకోము ఓకే అగ్నికి యజ్ఞం జరుగుతుందంటే నెయ్యి తీసుకోవాలి నెయ్యి తీసుకోము ప్రెసెంట్ జనరేషన్ నెయ్యే తీసుకోరు అక్కడ అసిడిటీ ఫామ్ అవుతుంది లివర్ పాడవుతుంది అబ్డామిన్ సిస్టమ్ పాడవుతుంది అక్కడ యజ్ఞం జరుగుతుందంటే మనం అజ్జం వేస్తాం ఒక యజ్ఞంలో అజ్జం వేస్తేనే అది సరిగా పనిచేస్తుంది ఆ యజ్ఞం జరిగేటప్పుడు ఏది ఇవ్వాలనో అది ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు అది ఇవ్వకూడదు ఇప్పుడు యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు మనం పాత బట్టలు తీసుకుపోయేస్తే ఆ యజ్ఞము ధ్వంసం అవుతుంది కదా ఎస్ దానికి ఏం పోయాలి మనము పోయాలి నెయ్యి వేయాలి అప్పుడే అది కరెక్ట్గా పనిచేస్తుంది ఆ చక్రానికి రిలేట్ అయ్యి ఉన్న పవర్స్ అన్నీ చేయాలంటే మణిపూరిక చక్రాన్ని మనము సూర్యనారాయణ మూర్తి ఉన్నారు కాబట్టి ఆయన వ్యూలో ఆలోచించి ధ్యాన సాధన కూడా ఎలాగా సూర్యుడు ఎర్లీ మార్నింగ్ ఉత్తేజంగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ఆ టైంలో మనం ఎక్కువ ధ్యాన సాధన చేస్తే దానికి రిలేట్ అయ్యి ఉన్న జబ్బులన్నీ కూడా పోతాయి మనం అవేర్నెస్ లేక ఎరుక లేక దాన్ని చెడగొట్టుకున్న దాన్ని బాగు చేసుకునే శక్తి కూడా మన చేతిలో ఉంటుంది సో మణిపూర్వకం తర్వాత అనాహత చక్రం అనాహత చక్రం అంటే మనకు ఊపిరితిత్తులకి సంబంధించి ఉంటుంది అనమాట ఆ చుట్టుపక్కల పాట్లు అక్కడే ఉంటుంది అనాహత చక్రం మన చెస్ట్ దగ్గర ఉంటుంది ఇవన్నీ నాడి మండలంలో అంతర్ముఖంగా ఉంటాయమ్మా మనకేవి కనిపించవు మనకి స్పైనల్ కార్డు ఒకటి కనిపిస్తుంది కానీ ఆ చక్రాల కూడాలి కనిపించదు అవును ఆ చక్రాల కూడాలి అంటే మనము ఆధ్యాత్మికంగా ఎదగాలి మన గురువులు చేసిన పని అది ఆధ్యాత్మికంగా ఉన్నత జీవితాన్ని జీవించినప్పుడు వాళ్ళ లోపల ఉన్న దైవశక్తిని వాళ్ళు చేసుకొని వాళ్ళు గురువులు ఋషులు అయ్యి మనకి ఇంత జ్ఞానాన్ని అందించారు ఎస్ ఆ అనాహత చక్రానికి సదాశివుడు అంటే మన శివుడాజ్ఞలు ఎందుచి మనకుంటదో అంట అలాగా అక్కడ సదాశివుడు ఎప్పుడు ఉంటాడు అక్కడ ఊపిరి అందుతూ ఉంటుంది వాయుతత్వంలో ఉంటుంది అనాహత చక్రం అంటే వాయుతత్వం ఆ వాయుతత్వం ఉన్నప్పుడు మనము అది దీనికి వాహనము జింక అనాహత చక్రానికి జింక ఎంత లేడీ పరుగులు తీస్తూ ఉంటుంది అలాగ మనలో శ్వాస ఆడుతూ ఉంటుంది అనమాట శ్వాస ఆడుతూ ఉంటుంది హాయిగా దా దాని పని అది చేసుకుంటుంది దాన్ని ఎప్పుడు మనం ఎరుకతో తీసుకుంటాము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినప్పుడు దాన్ని ఎరుకతో తీసుకుంటాము ఇందాక చెప్పానుగా లహరి అంటే నేను లహరిని చూస్తే లహరిని నన్ను గుర్తుపట్టి ప్రేమగా మాట్లాడుతుంది అలాగే మనం లోపల పోతుందో వస్తుంది దాన్ని గమనించట్లేదు దాన్ని ధ్యాసతో గమనించి అవేర్నెస్గా ఎరుకతో దాన్ని తీసుకుంటూ దానికి రెస్పెక్ట్ ఇచ్చామనుకోండి అక్కడ ఉన్న వాయుదేవుడు ఎనర్జెటిక్గా ఉంటారు ఆ వాయుదేవుడు ఎనర్జెటిక్గా ఉన్నప్పుడు మనకి ఊపిరితిత్తులకు సంబంధించిన జబ్బులు రావు ఓకే స్పైనల్ కార్డుకు సంబంధించిన జబ్బులు రావు నెక్ పెయిన్ అంటారు షోల్డర్ పెయిన్ అంటారు ఈ దీనికి చేతులు కర్మేంద్రియాలు ఇవన్నీ పెయిన్స్ వస్తాయి మనకు ఆ పెయిన్స్ రాకుండా ఉండాలి అంటే అనాహత చక్రంలో ఉన్న వాయుదేవుణ్ణి మనం మనం చెప్పుకునే విధానంలో ధ్యానం చేస్తే ఆరోగ్యం బాగవుతుంది ధ్యానం చేస్తే ఆరోగ్యం అని చెప్తున్నారు ఎలా ఈ శ్వాసను మనము రెస్పెక్ట్ఫుల్గా అవేర్నెస్లో స్వీకరించినప్పుడు దాన్ని రిసీవ్ చేసుకున్నప్పుడు అది పర్ఫెక్ట్గా పనిచేస్తే మనకి జబ్బులు కానీ జలుబులు కానీ దగ్గులు కానీ ఊపిరితిత్తుల్లో ఇప్పుడు నీరు నిండింది అంటారు లంగ్స్ పాడైనాయి అంటారు అవన్నీ రాకుండా మనం కాపాడుకోవచ్చు సో అనాహత చక్రం తర్వాత విశుద్ధ చక్రం విశుద్ధ చక్రానికి సరస్వతి అది దేవత ఆ వాక్ మనకు వస్తుంది అంటే ఆవిడ ఉండడం వల్ల ఓకే ఆ శక్తిని మనం గుర్తించి దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి యూజ్ చేసుకుంటే అది కరెక్ట్గా ఇప్పుడు సంగీతం చూడండి వాళ్ళు ఎంత ప్రేరే వాళ్ళ గొంతును కానీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటారు అంత ప్రేమగా చూసుకుంటారు అందుకని వాళ్ళు సరస్వతి లాగా పాడగలుగుతున్నారు గొప్ప గొప్ప సింగర్స్ అవుతున్నారు వాళ్ళు మనం దాన్ని గమనించాలి గమనించి ఈ విశుద్ధ చక్రంలో ఎప్పుడైతే శక్తి అవుతుందో థైరాయిడ్ వస్తుంది దాని గొంతుకు సంబంధించిన జబ్బులు వస్తాయి నత్తి ఉంటుంది కొద్దిమందికి నత్తి ఉండడం కూడా ఈ విశుద్ధ చక్రంలో శక్తి లేకపోవడమే ఓకే నత్తి కూడా ఈ విశుద్ధ తోటిపుత్ వస్తుంది తెలుసా ఎప్పుడైనా నోటిపుత్ అంటారా నోటిపుత్ ఎందుకు వస్తుంది విశుద్ధ చక్రంలో శక్తి విహీనమైనప్పుడు అంటే వేడి పక్కులు నోట్లో నోటి పక్కులు వస్తుంటాయి కారం ముట్టనివ్వదు అలా అంత నోరంతా పూచిపోతుంది అంటారు మన డాక్టర్ దగ్గరకెళ్తే గ్లిజన్ గ్లిజనిన్ రాయమంటారు ఎస్ ఎస్ అవన్నీ ఎందుకు వస్తున్నాయి ఆ నోటి పూత నోటి జబ్బులు ఈ ఈ దంతాలు ఇవన్నీ విశుద్ధ చక్రంలో శక్తి లేనప్పుడు ఆ జబ్బులన్నీ వస్తాయి అన్నమాట నెక్ పెయిన్ అంటారు పిల్లో పెట్టుకోవద్దు అంటారు తి స్పాండిలైటిస్ అంటారు అవన్నీ ఈ విశుద్ధ చక్రానికి సంబంధించి వస్తాయి దీనికి ఏం చేయాలంటే మనం శ్వాసతో ఎరుక ఎరుకతో శ్వాస తీసుకున్నప్పుడు ఆ శ్వాస మనకి పర్ఫెక్ట్గా పని చేసి అందులో ఉన్న వాయుదేవుడు సంతృష్టి చెందుతాడు ఓకే ఇప్పుడు ఈ దేవతలు గుడిలకి వెళ్తాము దేవుడికి హ్యాపీ అని మన కోరికలు తీర్చుకోవడానికి ఏవో ఇస్తున్నాం ఎక్కడ ఇస్తున్నాం బయట ఇస్తున్నాం కానీ లోపల లోపల ఉన్న దేవుణ్ణి అంత పట్టించుకోవట్లా అదే మనకు సారు చూపించారు మనలోనే దేవుడు ఉన్నాడు నేనే దేవుణ్ణి నువ్వే దేవుడు అని చెప్తున్నారు దాన్ని మనం ఈరోజు పూర్తిగా అవగాహనలోకి తెచ్చుకుంటున్నాం అంతే మనమే కొత్త సబ్జెక్ట్ కాదు ఎరుకలోకి తెచ్చుకుంటున్నాం ఎస్ ఎస్ ఆ సరస్వతీ దేవుని ఎప్పుడైతే నువ్వు వసంత పంచం అంటారు పూజ చేస్తారు ఆ రోజు ఒకటి పూ ఫోటో పెడతారు పూజ చేస్తాము వదిలేస్తాం నీ ఉన్న సరస్వతి దేవికి నువ్వు సరైన శ్వాస అందించి దాన్ని చేస్తున్నావా అన్నది మనం గమనించుకున్నప్పుడు మనకి ఆ విశుద్ధ చక్రానికి రిలేట్ అయ్యి ఉన్న ఆర్గాన్స్ అన్ని కరెక్ట్గా పనిచేస్తాం ఆజ్ఞా చక్రం గురించి నాగ్ఞా చక్రం ఎక్కడ ఉంటుంది బొట్టు ప్లస్లో ఉంటుంది అందరికి అర్థమయ్యేటట్టు అంటే త్రినేత్రం అంటాం మనమే దేవుళ్ళు అంటారు త్రినేత్రుడు అర్ధనారీశ్వర తత్వం ఎస్ కదా త్రినేత్రుడు ఆయన ఆయనకొకటే కన్నుంది ఆయననే త్రినేత్రుడు మూడు కళ్ళు ఉంటాయి మనకు రెండే ఉన్నాయి మనం మనుషులము అని చెప్తారు మనకు కూడా థర్డే ఉంటుంది ఓకే ఓకే మనమే శివుడు మనమే శంకరుడు కోపం వచ్చినప్పుడు మనమే శంకరుడు శాంతంగా ఉన్నప్పుడు సదాశివుడు అని మనమే మనలో ఉన్న శివుడిని మనం గుర్తించలేదు మనలో ఉన్న శక్తిని గుర్తించలేదు త్రిపురాదేవి ఉంటుంది ఆజ్ఞాచక్రంలో ఓకే త్రిపురాదేవి ఎలా అంటే అక్కడ త్రిపుటి ఉంటుంది ఇలా పింగళ సు సుషుమ్న నాడి ఇక్కడ కలుస్తాయి అన్నమాట నాడీ సిస్టమ్ అని మనం ముందు చెప్పుకున్నాం కదా ఆ నాడీ సిస్టంలో మెయిన్ సిస్టమ్ ఇదనం ఓకే ఆజ్ఞాచక్రం దగ్గర మూడు కలుస్తాయి ఆ మూడు కలిసిన దాన్ని త్రిపుటి అంటారు అక్కడే త్రినేత్రం ఉంటుంది అక్కడే మనము తడై ఓపెన్ అయింది మనం దివ్య దృష్టితో చూడగలుగు మరి ఆయన సాధన చేశాడు ఆయన దేవుడు అయ్యాడు ఆయనలో ఉన్న దేవుడిని ఆయన గుర్తించాడు అందుకని దైవంగా రూపుదిద్దుకున్నాడు రమణ మహర్షి కానీ రామకృష్ణ పరమహంస కానీ రామకృష్ణ పరమహంస ఏం చేశాడు ఫస్ట్ బయట కాలి ఉందని బయట పూజించాడు తర్వాత ఇదంతా తెలుసుకున్న తర్వాత ఈ ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత ఈయన గొప్ప వ్యక్తి అయిన తర్వాత ఉన్నత స్థితిలోకి వెళ్ళిన తర్వాత తనంతనే పూజించుకున్నాడు తనంతనే పూజించుకున్నాడు అంటే ఆయన ఆ శక్తిని గుర్తించాడు లోపల ఉన్న త్రిపురాదేవిని గుర్తించాడు కాళీమాతను గుర్తించాడు ఏ ప్రాబ్లమ్స్ ఉంటే ఆగ్ఞా చక్రంలో ప్రాబ్లం ఉందని అర్థం ఆజ్ఞా చక్రంలో శక్తి విహీనమైనప్పుడు మనకు చెవుడు వస్తుంది మైగ్రెయిన్ వస్తుంది తలనొప్పి వస్తుంది కళ్ళు పీకుతాయి చూపు సన్నగిల్లుతుంది మైగ్రెయిన్ వస్తుంది మైగ్రైన్ సివియర్గా ఉన్నప్పుడు చూపు సన్నగిల్లుతుంది తలకు సంబంధించినవన్నీ వస్తాయి ఒక్కోసారి బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నాయంట అక్కడ సరైన బ్లడ్ సర్క్యులేషన్ లేదు బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు ఉండదు అంటే ఫస్ట్ మనం చెప్పుకున్నాం కదా నాలుగు చక్రాల కూడలు ఉన్నప్పుడు పోలీసు ఉండి కరెక్ట్గా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తే ఏ యాక్సిడెంట్ అవ్వదు మనం కరెక్ట్ శక్తిని ఉపయోగించుకుంటే ఏ యాక్సిడెంట్ అవ్వదు ఏ పార్ట్ చేయకుండా ఉండదు కానీ మనం ఏం చేస్తున్నామో ఆ శక్తిని గుర్తించలేదు అక్కడ ఉన్న శక్తిని గుర్తించినప్పుడు ఏ ట్రాఫిక్ జామ్లు ఉండవు ఆ నాడీ సిస్టమ్ కరెక్ట్గా పనిచేస్తుంది ఇలా నాడీలు వెళ్ళేది ఇలా నాడీలో వెళ్తుంది పింగళ నాడీలో అంటే రైట్ సైడు లెఫ్ట్ సైడు మన స్పైనల్ కార్డులో చివరి దాకుంటుంది అనమాట సుషుమ్ నాడి ఇక్కడ సహస్రారం నుంచి విశ్వశక్తిని తీసుకుంటాం ఆల్రెడీ మనం శక్తివంతులం ఆల్రెడీ మనలో దేవుళ్ళు ఉన్నారు వాళ్ళని మనం ఏం చేస్తున్నాం గుర్తించక శక్తి విహీనం మనమే చేస్తున్నాం వాళ్ళు చేయట్లేదు అవును ఆ దేవతా శక్తిని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో బయట ఎంత ప్రేమగా భక్తితో పూజలు చేస్తున్నాం అదే నీ లోపల ఉన్న దేవుణ్ణి నువ్వే దేవుడు నీ దేవుణ్ణి నువ్వు మర్చిపోయావు నేనే దేవుణ్ణి నేను ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసుకున్నప్పుడు నేనే దేవుణ్ణి ఖచ్చితంగా అది మనం ప్రూవ్ చేసుకోవచ్చు ఈ నాడీ మండలాన్ని శుద్ధి చేసి నాడీ మండలానికి విశ్వశక్తి అందించినప్పుడు మనకి అవన్నీ కరెక్ట్గా పనిచేసి మనలో దైవశక్తి ఉద్దీపింపబడి మన త్రినేత్రం ఓపెన్ అయ్యి మనం దివ్యశక్తితో ఇప్పుడు ఋషులు ఎలా చెప్తారు మీ నేను వెళ్ళాను అనుకోండి అని నేను చెప్తాడు గురుగారు నువ్వు ఇంకా కొన్ని రోజులు ఆగమ్మా కొంచెం కొన్ని రోజులు సెటిల్ అయ్యాక నీ సమస్య తీరుతుంది వాళ్ళు ఎలా చూడగలుగుతున్నారు ఎలా చెప్పగలుగుతున్నారు ఆ దివ్య దృష్టి వస్తుంది అప్పుడు ఆయన దేవుడనే మనం వెళ్తున్నాం కదా మరి నీ శరీరాన్ని నీ దేహాన్ని నువ్వు దేవుడు ఎందుకు గుర్తించట్లేదు నేనే దేవుణ్ణి ఇదంతా మనం అవగాహన చేసుకొని ఎరుకతో మనం ప్రవర్తించినప్పుడు నేనే దేవుడు ఖచ్చితంగా అదే మనకి పత్రిసారి నేర్పించారు ఇప్పుడు సహస్రార చక్రంలో శక్తిహీనమైనప్పుడు ఏమవుతుంది సహస్రార చక్రంలో మనకి శక్తిహీనమైనప్పుడు మెయిన్ జుట్టు రాలిపోయి మైగ్రేన్ సివియర్ అయిపోయి బ్లడ్ క్లాట్స్ అవుతాయి చూడండి ఓకే ఆ బ్లడ్ క్లాట్స్ అవుతాయి ఆ బ్లడ్ క్లాట్స్ అయినాయని మనం ఆపరేషన్కి వెళ్తాం కదా ముందే ఇవన్నీ మనం క్లియర్గా ఫాలో అయినామనుకోండి అప్పుడు హ్యాపీగా ఉంటుంది సహస్రారం చక్రంలో విశ్వశక్తి ప్రవహించినప్పుడు అన్ని చక్రాల్లోకి వెళ్తుంది ఏ చక్రాల్లో ఏ ట్రాఫిక్ జామ్ లేనప్పుడు ఏ కూడల్లో జామ్ లేనప్పుడు హ్యాపీగా వెళ్తారు జామ్ అయితే ఆగాల్సి వస్తుంది యాక్సిడెంట్ అయితే ప్రాబ్లం వస్తుంది అవన్నీ లేకుండా విశ్వశక్తి మనలో ప్రవహింప చేసుకున్నప్పుడు అన్ని చక్రాలు చేసుకున్నప్పుడు మనం పరిపూర్ణ ఆరోగ్యంతో ఉంటాం దేవుణ్ణి గుర్తించినప్పుడు నువ్వు సంపూర్ణ ఆరోగ్యంతో నువ్వే దేవతవి అని నిరూపించబడతావు సో ఇప్పుడు అన్ని చక్రాలు యాక్టివేట్ అయ్యి అన్ని చక్రాలు సంపూర్ణంగా పనిచేస్తాడు అసలు ఒక మానవుడు ఎలా ఉంటాడు ఇంకా అప్పుడు గురువే అయిపోతారు అయిపోతారు వాళ్ళకి దివ్యనేత్రం ఓపెన్ అయిపోతుంది వాళ్ళు ఏదనుకుంటే అది చేయగలరు నువ్వే క్రియేటర్ నువ్వే బ్రహ్మ నువ్వే బ్రహ్మ అయిపోయినప్పుడు ఇంకా నీకేంటి నువ్వే క్రియేటర్ ఏది తలుచుకుంటే అది చేయవచ్చు ఇవాళ నేను స్పీచ్ ఇస్తున్నాను నేను చేయగలుగుతున్నాను నేను చేస్తాను అనుకుంటే అప్పుడు నువ్వే చేయగలవు ఎప్పుడు నేనే దేవుని అని నువ్వు ఆ శక్తిని మొత్తం గ్రహించి ఆ చక్రాలన్నింటినీ ఉద్దీపింపచేసుకుంటే నువ్వేదనుకుంటే అది చేయగలవు ఎస్ మరి నువ్వే బ్రహ్మ నువ్వే గణపతి నువ్వే శివుడు నువ్వే సరస్వతి అన్నీ నువ్వే ఉన్నప్పుడు నువ్వెందుకు దేవతావు కావు ఖచ్చితంగా అవుతావు నేనే దేవుణ్ణి ఎస్ ఇవన్నీ మనము అవగాహన చేసుకొని ఆచరించినప్పుడు ఉత్తమమైన ఉన్నత జీవితాన్ని మనము పొందుతాం పొందటమే కాదు మనము ఫస్ట్ చెప్పుకున్నాం కదా వాళ్ళు ఋషులు ఆ దేహాన్ని ఉపయోగించుకున్నారు ఆ నాడీ మండలాన్ని గుర్తించారు అందులో ఉన్న దేవతలను గుర్తించారు వాళ్ళు ఋషులయ్యారు అదే దేహం మనకు ఉంది మనకు రెండు కళ్ళు ఉన్నాయి రెండు కాళ్ళు ఉన్నాయి రెండు చేతులు ఉన్నాయి రెండు చెవులు ఉన్నాయి కానీ జ్ఞానం అనేది విజ్ఞానం అనేది పొందుతున్నామా పొందుతున్నాము అన్నప్పుడు దాన్ని మనం ఉపయోగించుకుంటే మనం కూడా ఉన్నత స్థితిలోనే ఉంటాం పత్రిసారైనారు మనం ఎందుకు అవు ఖచ్చితంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా బ్యూటిఫుల్గా చాలా వివరంగా సైంటిఫిక్గా మనమే అలా దేవులు అంటే చాలా అద్భుతంగా చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లహరి పిఎంసి బృందానికి ధన్యవాదాలు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన లహరి మేడంకి ధన్యవాదాలు మొదటగా చెప్పుకోవాల్సింది మనం సార్ గురించే ఆయన ఇంత మంచి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసి మనకు ఎంతో జ్ఞానాన్ని ఎన్నో విధాలుగా చూపించుకోవచ్చు దాన్ని మనం విస్తరింప చేసుకోవచ్చు అని ఇంత ప్లాట్ఫామ్ అరేంజ్ చేసిన ఆయనకి ఆత్మ ప్రేణాలు ఎస్ థ్యాంక్ యూ చూశారు కదండి ఈరోజు మనకి నేనే దేవుణ్ణి అంటూ ఎంతో అద్భుతంగా మనందరికీ అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు సీనియర్ పిల్లలు మాస్టర్ గీతా లక్ష్మి గారు దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు ఒక మంచి మాట చెప్పమంటే ఒక చిన్న మాట తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి రోజుకు ఒక మంచి ఈ ఈరోజు మరొక అద్భుతమైన జీవిత సత్యం తెలుసుకుందాం ఈరోజు కీర్తి సంపాదన ఎలా ఉండాలో తెలుసుకుందాం కుండలను అయినా సరే బట్టలను చించుకొని అయినా సరే గాడిదల అరిచి సరే ఏదో ఒక విధంగా అందరి దృష్టిని ఆకర్షించే మనుషులు ఈ లోకంలో ఉన్నారని ఒక నీతికారుడు చెప్పని చెప్పాడు ఇది కొందరి విషయంలో నిజమే అనిపిస్తుంది కూడా అందరూ తననే చూడాలని తన గురించే మాట్లాడుకోవాలని మనిషి ఆశిస్తూ ఉంటాడు ఇది అతడి బలహీనత మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవటం కష్టం కనుక చెడు పనులైనా చేసి ఏదో విధంగా అందరి అలవలో పడితే తమకు విస్తృత ప్రచారం లభిస్తుంది అనుకుంటారు కొంతమంది బలవంతంగా కీర్తిని లాక్కోవాలని ప్రయత్నించడం దీన్ని కీర్తి కండూతి అవుతుంది కండూతి అంటే దురద కీర్తి సంపాదన అనేది సహజ సుందరంగా లభించేది అయితే మనిషికి ఆభరణంలా రాణిస్తుంది కూడా అది బలవంతంగా ఈడ్చుకొని తెచ్చే కీర్తి కేవలం ఆ వ్యక్తికే ఆనందాన్ని కలిగిస్తుందేమో తప్ప ఇతరులకు కానే కాదు లోకంలో ఉదార చరిత్ర గల మహానుభావులు ఎప్పుడూ కీర్తి కోసం తప్పించలేదు తాము నమ్మిన మంచి పనులను చేసుకుంటూ పోతూనే ఉంటారు అలాంటి వారు ఏమి ఆశించకుండానే కాలగర్భంలోనే కలిసిపోతుంటారు వారికి అసలు కీర్తిపై ఆసక్తి లేదు మహనీయులకు మనసులో ఒక భయం ఉంటుంది అదేమిటంటే ఒకసారి గనక కీర్తి వచ్చిందంటే దాన్ని నిలుపుకోవటం అనేది ఒక పరీక్ష వంటిది వచ్చిన కీర్తిని నిలుపుకోవటం కోసం ఎంతగానో శ్రమించాల్సి వస్తుంది ఇదంతా ఒక లంపటం కనుక కీర్తికాంక్ష లేకుంటేనే మంచిదనే వారు కొంతమంది ఉంటారు కీర్తికాంక్ష ఒక వ్యసనమేనండి వ్యసనం మంచిదైనా చెడుదైనా మనిషిని వెంటాడుతూనే ఉంటుంది కదా అది నిత్యం అశాంతికి గురి చేస్తూనే ఉంటుంది పూర్వం చక్రవర్తులు మొదలుకొని సామంతరాజుల దాకా ఎందరో కీర్తి కోసం తప్పించేవారు దానశీలుగా ప్రఖ్యాతిని పొందాలనుకున్నవారు కొందరైతే వీరాధి వీరుడిగా కీర్తిని గడించాలని కోరుకున్నవారు మరికొందరు నిత్యం ఎదుటివారిని పొగుడుతూ పబ్బం గడిపేవారు కొందరైతే తాము ఇతరులను పొగిడి ఇతరుల వలన పొగడ్లు నాశించేవారు మరికొందరు ఇలా పరస్పరం ఒకరి వైభవాన్ని మరొకరు పొగుడుకుంటూ ఆత్మ పొందే వారందరూ మనకు కనిపిస్తూనే ఉంటారు మరి ఇలాంటి వారిని చూసి పూర్వం ఒక విమర్శకుడు వంటెల పెళ్లికి వచ్చిన గాడిదలు వంటెలను చూస్తూ ఆహా ఏమి మీ అందం ఏమి వర్ణనాతీతం మీ అందం అని పొగిడాయట వెంటనే ఒంటెలు ఊరుకుంటాయా ఓ మిత్రులారా ఆహా ఏమి మీ కంఠధ్వని ఎంత మధురంగా ఉందో అని ప్రశంసించాయట అందుకే ఎవరైనా పాట పాడమంటే గాడద స్వరూ అని అంటారు కీర్తి కీర్తి కండూతి ఇలా పదాలు వేరైనా వాటి స్వరూపు మాత్రం ఒక్కటేనండి ఒక రూపాయి దానం చేసి వెయ్యి రూపాయలు కీర్తిని కాంక్షించే వారు కొందరైతే కోట్లాది రూపాయలను దానం చేసి కూడా తమ పేరు ప్రకటించవద్దని కోరే మహనీయులు మరికొందరుంటారు వచ్చిన కీర్తి చెడిపోకుండా ఉండాలంటే మనిషి నీతిగా బ్రతకాలి ఎన్నో చేసిన చేసింది అణుమాత్రమే అనుకోవటం మంచిది నిజం కూడా అదేనండి మనిషి కీర్తి కాముకుడు కాకూడదు సహజ కీర్తి కిరాటిదారి కావాలి ఎలాంటి ఖర్చు లేనిది స్వర్గమే ఒకరోజు వాకింగ్కి నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అలసిపోయి కూర్చున్నప్పుడు నా పక్కన ఉన్న వ్యక్తి ఈరోజైనా ఏదైనా మంచి విషయాలు చెప్పండి అన్నాడు కాసేపు ఆలోచించిన తర్వాత స్వర్గానికి ప్రవేశం చాలా ఉచితం అండి నరకానికి వెళ్ళాలంటే బోవలోడు డబ్బు ఖర్చు పెట్టాలి అన్నాను అతను ఆశ్చర్యంగా నా వంక చూసి అదేలాండి అన్నాడు అప్పుడు నేను చిన్నగా నవ్వుతే ఇలా అన్నాను జోదం ఆడటానికి డబ్బు కావాలి మత్తు పానీయాలు త్రాగటానికి డబ్బు కావాలి వ్యసనాలకు డబ్బు కావాలి పాపాలతో పయనించడానికి డబ్బు కావాలి కానీ ప్రేమను పంచడానికి డబ్బు అవసరం లేదు కదా దేవుని ప్రార్థించడానికి డబ్బు అవసరం లేదు కదా సేవ చేయటానికి కూడా డబ్బు అవసరం లేదే అప్పుడప్పుడు ఉపవాసం అంటే మన ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం కోసం ఉపవాసం ఉండటానికి కూడా డబ్బు అవసరం లేదే క్షమించమని అడగటానికి కూడా డబ్బు అవసరం లేదు కదా మన చూపులో కరుణ సానుభూతి మానవత్వం చూపటానికి ఏమాత్రం డబ్బు అవసరం లేదు కాకపోతే దేవుడిపై నమ్మకం ఉండాలి మనపై మనకు ప్రేమ విశ్వాసం ఉండాలి ఇప్పుడు చెప్పండి డబ్బు ఖర్చు చేసి నరకానికి వెళ్ళటానికి ఇష్టపడతారా ఉచితంగా లభించే స్వర్గ సుఖభోగాలకు ఇష్టపడతారా ఒకసారి ఆలోచించండి అనగానే చాలా చక్కగా చెప్పారండి ఈ జ్ఞానం అందరిలో ఉంటే మనుషులందరూ ఎంత ఆనందంగా ఉంటారే కదా అనుకుంటూ వెళ్ళాడు అందుకే సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చలతత్వం నిచ్చలతత్వే జీవన్ముక్తి అన్నారు మహానుభావులు మరి ఈరోజు ఈ మంచి మాటని ఇతరితో ముగించుకుందాం రేపటి రోజుని మరొక అద్భుతమైన జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ ఇట్లు మీ రామిరెడ్డి మానస ఇది నాటి కార్యక్రమం ఈ రోజు మనకి నేనే అంటూ ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు మనందరికీ సీనియర్ పర్మిట్ మాస్టర్ గీతా లక్ష్మి గారు మరియు ఒక మంచి మాటతో మనందరినీ ప్రసన్నించారు సీనియర్ పర్మిట్ మాస్టర్ కల్లం రామిరెడ్డి గారు రేపు మరొక వస్తే మరి విషయాలు తెలుసుకుందాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ